మంచిర్యాల జిల్లా చెన్నూరులో జైపూర్ మండలంలోని ఇందారం మై ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చెన్నూర్ అసెంబ్లీ టికెట్ వివేక్ వెంకటస్వామికి కేటాయించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు చెన్నూరు కోటపల్లి భీమారం జయమూర్ మందమర్రి రామకృష్ణాపురం మండలాల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీకి చెందిన అనేక మంది మాజీ సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు ప్రస్తుత టీఆర్ఎస్ లో పదవులు అనుభవిస్తున్న సర్పంచులు వివిధ గ్రామాల కార్యకర్తలు సుమారుగా 100 మందికి పైగా వివేక ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ చెన్నూరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రతి కార్యకర్త ఒక ఆర్మీ జవాన్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. డబ్బుల మీద ఆస్తుల మీద ఆశ లేదని ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి వచ్చామని ప్రజలకు తెలియజేశారు. సుమన్ అక్రమంగా వేల కోట్లు సంపాదించి నాయకులను ప్రజాప్రతినిధులను ప్రజలను పట్టించుకోకుండా ప్రగతి భవన్ కు ఒక సేవకుడులా ఉన్నారని ఎద్దేవా చేశారు. కనీస అవసరాలు తీర్చకుండా ప్రజాప్రతినిధులకు కలవకుండా ఒక హిట్లర్ గా ప్రవర్తిస్తున్నాడని త్వరలోనే ప్రజలు తనకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో చెన్నూరులో నామినేషన్ వేయడానికి తన అనుచర వర్గంతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కార్యకర్తలు ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చెల్లబట్టే రోజు ఈ రోజు మొదలైనది పని మరిగిస్తా ఉన్నాను.
జై కాంగ్రెస్ మూడు రోజుల నుంచి చెన్నూరులో తిరుగుతుంటే ప్రజల స్పందన చూసి అందరూ కూడా ఇదే అంటున్నారు సార్ ఈ బాల్క సుమన్ అహంకారం ఏదైతే ఉన్నదో ఈ అహంకారం ఎందుకంటే కార్యకర్తలు పోతే కలవడు సామాన్య ప్రజలు పోతే కలవడు ఏమ్మా ఎవరన్నా కలిసిరా ఎమ్మెల్యేని ఎలాగా చెప్పండి ఎమ్మెల్యేని కలిసిందా ఈ బాల్క సుమన్ ప్రజలు ఏందో అర్థం కాదయన ఆయనకు కేవలము ఎట్లా సాయి మాఫియా చేయాలి ఎట్లా భూదందా చేయాలి ఎట్లా కోట్లాది రూపాయలు దోచుకోవాలని చెప్పి ఆ ఆలోచనతోనే ఉన్నాడు బాల్క సుమన్ కార్యకర్తలను కలవు ప్రజలను కలవు రాత్రి వస్తావు పొద్దున 12 గంటలకు లేస్తావు 2 గంటలకు వెళ్ళిపోతావు అంటే ప్రజల సమస్యలు ఏమున్నాయి ప్రజలకు ఏం చేయాలి అని చెప్పి ఆలోచన లేదు మీ అందరికీ తెలిసిన విషయమే 10 సంవత్సరాల నుంచి నేను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకోవడంలో ముందడుగు వేసిన నా మీద ఆ రోజు మా కూతురు పెళ్లి ముందు నన్ను జైలు కూడా పంపించడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కానీ నాకు తెలంగాణ సాధనలో కానీ తెలంగాణ అభివృద్ధిలో కానీ ఎప్పుడు కూడా వెనకకి పోలేదు ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు నియోజకవర్గం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా తిరుగుతూ మా వెంకటస్వామి గారి ఫౌండేషన్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఇన్నాళ్ళలో నాకు చాలా మంది మా నాయకులందరూ వచ్చి సార్ మాకు మంచినీటి అవస్థ ఉన్నప్పుడు నేను ఇప్పటి వరకు ఒక సుమారు 20 బోర్వెల్లు మన ఇన్నాళ్ళలో ఎందుకంటే ప్రజల సేవ చేసే ప్రతి ఇంటి గడపకు చేరి ప్రేమను పంచిన మహనా వీవే కన్నా ప్రేమించే గుణమే నీదన్నా పేదోళ్ళ పెళ్లి దిన్న కడ్గం వీవే కన్నా మా కోసం కదిలొస్తావన్నా వివేకన్నె సాటి లేని నాయకుడని నమ్మగా వివేకన్నె